ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసంలో శ్రీ సాయి సచ్చరిత అమృతానుభవాన్ని మనందరం కూడా ఆస్వాదిస్తున్నాం. ఈరోజు 9వ అధ్యాయం. 9వ అధ్యాయం ఎంత మధురమంటే బాబా పట్ల భక్తులకు ఉండేటువంటి ప్రేమ, అదేవిధంగా భక్తుల పట్ల బాబాకు ఉండేటువంటి బాధ్యత, బాబా భక్తుల యొక్క యోగక్షేమాలను ఎలా చూస్తారు, ఎప్పుడూ కూడా వారు భక్తుల రక్షణ కోసము ఎంత అప్రమత్తంగా ఉంటారనేటువంటిది ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ఈ అధ్యాయం ఆరంభంలో ఒక సంఘటన ఉంటుంది. తాత్యా కోతేపాటిలు ఒక కొత్త గుర్రాన్ని కొంటాడు 300 పెట్టి. ఆ 300 పెట్టి కొన్నటువంటి కొత్త గుర్రము చాలా అందంగా ఉంటుంది, చాలా లావిష్గా ఉంటుంది. ఆ గుర్రాన్ని టాంగాకు కట్టుకొని తను కోపర్గావు సంతకు వెళ్ళాలనుకుంటాడు. ఫుల్గా నిర్ణయం చేసుకుంటాడు. ఎందుకంటే ఎవరికైనా సరే మనం కొత్త కారు, కొత్త స్కూటరు, కొత్త వస్తువు ఏదైనా ఉంటే దాన్ని అందరి ముందు ప్రదర్శించాలనేటువంటి ఆసక్తి ఉంటుంది. తాత్యా కూడా తన కొత్త గుర్రం యొక్క దర్పాన్ని ప్రదర్శించాలనుకుంటాడు. కానీ ఆ గుర్రం యొక్క స్వభావము తాత్యాకు తెలియదు, కానీ బాబాకు తెలుసు. ఎందుకంటే బాబా సర్వజీవులలో ఉన్నటువంటి వాటి అంతరంగాన్ని, వాటి స్వభావాన్ని బాబా గుర్తెరిగి ఉంటారు. తాత్యా ఆల్రెడీ నిర్ణయం చేసుకుంటాడు. వచ్చి మొక్కుబడిగా బాబా దగ్గరికి వెళ్ళి, నేను ఈరోజు కోపర్గావ్ సంతకు వెళ్తున్నాను, మీరు అనుమతి ఇవ్వాలి అని అడుగుతారు. అంటే తాత్యాకు బాబాకు ఉన్నటువంటి ఒక చనువు అలాంటిది. బాబా అంటారు, వద్దు వద్దు, వెళ్ళవద్దు, ఈరోజు కాకపోతే మరొక రోజు వెళ్ళవచ్చులే అంగడికి అని అంటాడు. లేదు లేదు, నేను ఈరోజే వెళ్ళాలంటే, సరే ఒక పని చేయి, మధ్య మార్గంగా శ్యామాను తీసుకెళ్ళని అంటారు. అవసరం లేదు, ఎవరిని ఎందుకు నేను ఇబ్బంది పెట్టాలి, నేను ఒక్కరినే వెళ్తా అని చెప్పి బాబా ఎంత అడ్డు చెప్పినా వాదించినా తాత్యా ఆ గుర్ర బండిలో కోపర్గావుకు వెళ్తారు. సాపుల్ విహార్ వద్ద గుర్రం అదుపు తప్పి ఆ గుర్ర బండిలో నుంచి కింద పడిపోతాడు తాత్య. కేవలం నడుముకు దెబ్బ, చిన్న దెబ్బ తగిలడంతో పెద్దగా ప్రమాదమేమీ అక్కడ జరగదు. బాబా మాటను లెక్క పెట్టకుండా వెళ్ళినందుకు కోపర్గావ్ వెళ్లకుండానే తిరిగి వెనక్కి వస్తాడు. మరొక సందర్భంలో కూడా కొల్వార్ గ్రామానికి వెళ్ళడానికి బాబా అనుమతి ఇవ్వరు. అయినా సరే తాత్యా వెళ్తారు. ఎగుడు దిగుడు రోడ్డుపైన టాంగా స్పీడ్గా వెళ్ళడంతో అప్పుడు కూడా ప్రమాదానికి గురవుతారు. ఒక తాత్యానే కాదు, ఒక ఆంగ్లేయుడైనటువంటి గృహస్థుడు నానాసాహెబ్ చందోర్కర్ సిఫార్సు లేఖ తీసుకొని షిరిడీకి వస్తాడు. వచ్చి మసీదు ఎదుటనే ఒక డేరా వేసుకొని అందులో ఉంటారు. కానీ బాబా వారిని మసీదు మెట్లెక్కనివ్వడు. చాలా రోజులు బాబా దర్శనం కోసము నిరీక్షిస్తూ ఉంటారు. అయినా సరే బాబా దర్శనం లభించకపోవడంతో తను ఇక తిరిగి వెళ్ళిపోవాలని చెప్పి బాబా అనుమతి కోరుతాడు. అందుకు బాబా నిరాకరిస్తాడు. అయినా సరే బాబా ఆజ్ఞను లెక్క పెట్టకుండా తను టాంగా మాట్లాడుకొని కోపర్గా వెళ్తాడు. మార్గమధ్యంలో ఆ టాంగా గుర్రాలు బెదరడంతో వెనకాల కూర్చున్నటువంటి ఆ ఆంగ్లేయ గృహస్థుడు కింద పడిపోతాడు. తను ముంబై వెళ్దామనుకుంటాడు, కానీ అదే టాంగాలో తీసుకొని కోపర్గావ్ హాస్పిటల్కు వెళ్తారు. కోపర్గావ్లో చికిత్స చేయించుకున్న తర్వాత కొద్ది రోజులకు తను ముంబై వెళ్తారు. ఇలా బాబా ఆజ్ఞ లేకుండా అనేక మంది వెళ్ళినటువంటి వాళ్లకు ఏదో ఒకటి ప్రమాదం జరిగేది. ప్రమాదమో, లేకపోతే రైలు తప్పిపోవడమో, బాబా భోజనం చేసి వెళ్ళమంటే దాన్ని లక్ష్య పెట్టకుండా వెళ్ళినటువంటి వాళ్లకు ఆహారం దొరకక మురమురాలు నమిలి నీటిని దాగి ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇటువంటి అనుభవాలన్నీ కూడా జరిగిన తర్వాత అప్పుడు భక్తులు ఒక కృతనిశ్చయానికి వస్తారు. బాబా అనుమతి ఇవ్వంది కనిచి కదలకూడదు అనేటువంటిది. మనము షిరిడీకి వచ్చినటువంటి వారు ఎవరూ కూడా బాబా అనుమతి లేనిది తిరిగి వెళ్ళకూడదు అనేటువంటి నియమం ఉంది కదా, మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నా అనుమతి లేనిది మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళకూడదు అనేటువంటిది బాబా పెట్టినటువంటి నియమం కాదు, భక్తులు పెట్టుకున్నటువంటి నియమం. ఆ నియమాన్ని ఎలా పెట్టుకున్నారు? అనుభవపూర్వకంగా అనేక మందికి తెలిసి వచ్చింది కాబట్టి. తాత్య టాంగా బోర్లబడ్డ తర్వాత, గాయాలైన తర్వాత ఊరంతా మాట్లాడుకుంటారు కదా, బాబా యొక్క ఆజ్ఞను మీరి తాత్యా వెళ్ళాడు కాబట్టి ఆ ప్రమాదం జరిగింది. కాబట్టి మనం ఎవ్వరము కూడా బాబా ఆజ్ఞను మీరి మనం వ్యవహరించకూడదు అనేటువంటిది నిర్ణయానికి వచ్చారు. బాబా వద్దకు వచ్చేటువంటి దూర ప్రాంతాల భక్తులకు కూడా ఇదే అనుభవం కదా. బాబా ఆజ్ఞను మీరి షిరిడి వదలడంతో
ప్రమాదాలు గురైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా. అందుకనే బాబా ఆజ్ఞ లేనిది అంటే బాబా అనుమతి ఇవ్వలేదు వెళ్ళిపోవడానికేనంటే ఖచ్చితంగా అందులో ఏదో మర్మం దాగి ఉంది అనేటువంటి సత్యాన్ని ఆనాటి భక్తులు గ్రహించారు. కాబట్టి బాబా ఆజ్ఞ లేకుండా షిరిడి వదలకూడదు అనేటువంటిది బాబా పెట్టినటువంటి నియమం కాదు. భక్తులు వారి అనుభవాల దృష్ట్యా బాబా అనుమతి లేకుండా వెళ్తే ఇబ్బంది కలుగుతుందని చెప్పి వారు పెట్టుకున్నటువంటి నియమమే తప్ప, ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబా ఎవరికి ఎటువంటి ఆంక్షలు నియమాలు ఏమీ పెట్టలేదు. బాబా ఉచితంగా కూడా ఎవరికి సలహా ఇచ్చేటువంటి వారు కాదు. ఎవరైనా వచ్చి అడిగితే, ఉచితంగా సలహా ఇస్తే దానికి విలువ ఉండదు కదా, ఇది లోకంలో ఉన్నటువంటి నానుడే కదా. అందుకని బాబా కూడా ఎవరైనా వచ్చి అడిగితేనే, బాబా దగ్గరికి దర్శనం కోసం వచ్చారు, దర్శనం అయిపోయింది, ఎందుకు చెప్పి వెళ్ళాలి, చెప్పాల్సిన అవసరం లేకుండా వెళ్ళిపోవచ్చు, అలా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళినటువంటి సమయం సరైనటువంటిది కాదే, కానిదైతే దానివల్ల ఆ సమయానికి బయలుదేరితే వాళ్ళకనే ఇబ్బంది వస్తే ఇబ్బందులు పడ్డారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళినటువంటి వాళ్ళు ఇబ్బందులు లేకుండా వెళ్ళారు. మొదట ఎవరూ కూడా బాబా యొక్క ఆజ్ఞను తీసుకునేటువంటి వారు కాదు షిరిడి వదిలి వెళ్ళడానికి. ఈ అనుభవాలు అన్నీ అయిన తర్వాత అప్పుడు వారి మనస్సుకు వస్తుందన్నమాట, మనం బాబా ఆజ్ఞ మీరకూడదు, బాబా అనుమతి లేనిది ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అనేటువంటిది వారు స్వ అనుభవం ద్వారా తెలుసుకున్నటువంటిది. శ్రీ సాయి సచ్చరితలో 9వ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, బాబా తన నీడకు వచ్చినటువంటి బిడ్డలకు ధర్మాచారాన్ని అత్యంత సులువుగా ఆచరింపజేశారు. అంతేకాదు కర్మ నివారణకు సులువైనటువంటి మార్గాలను బాబా చూపెట్టారు. బాబా భిక్ష ఎందుకు చేసేటువంటి వారు, ఆ భిక్ష చేయడం వెనుక ఉన్నటువంటి మర్మాన్ని 9వ అధ్యాయం చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఎవరైతే గృహస్థ ధర్మాన్ని పాటిస్తారు, ఏంటి గృహస్థ ధర్మం, గృహంలో వారు వండుకున్నటువంటి ఆహారాన్ని ఆ గృహ యజమాని ముందుగా యతులకు సాధువులకు భోజనం పెట్టిన తర్వాతనే గృహంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భోజనం చేయాలనేటువంటిది ధర్మం చెప్పుతున్నటువంటిది, శాస్త్రం చెప్పుతున్నటువంటిది. అటువంటి దాన్ని అత్యంత సులువుగా బాబా ఆచరింపజేశారు ఆ రోజు. ఈరోజు కూడా మనందరము అత్యంత సులువుగా దాన్ని ఆచరించడానికి కావలసినటువంటి మార్గాన్ని కూడా బాబా ఇక్కడ మనకు చూపెట్టడం జరిగింది. ఎవరైతే గృహస్థులు ఉంటారో వారు ముందుగా వారు వండుకున్నటువంటి ఆహారాన్ని యతులకు సాధకులకు పెట్టనటువంటి వారు ఎవరైనా ఉంటే వారు ఖచ్చితంగా చాంద్రాయన వ్రతాన్ని ఆచరించాలి. ఆ చాంద్రాయన వ్రతాన్ని ఆచరిస్తేనే ఆ దోషం పోతుంది. ఈరోజు మనం ఎంతమంది చాంద్రాయన వ్రతాన్ని ఆచరించగలుగుతాం, అంత ఓపిక సమయం ఎవరికి ఉంది. అందుకనే బాబా చెప్పినటువంటి సులువైనటువంటి ఉపాయం ఈ 9వ అధ్యాయంలో ఉంటుంది. మీరు తినేటువంటి ఆహారంలో ఒక్క ముద్ద ఏ జీవికి పెట్టినా అది అతిథి యజ్ఞమే అవుతుంది. అతిథి అనేటువంటి వారు ఇదే రూపంలో రావాలి అనేటువంటిది ఏమీ లేదు. ఆ సమయానికి నువ్వు ఏ జీవికి పెట్టినా అతిథికి పెట్టినట్టే అనేటువంటి గొప్ప ధర్మాచరణను బాబా శ్రీ సాయి సచ్చరిత ద్వారా మనకు తెలియజేశారు. ఈరోజు మనలో చాలామంది కూడా మొదటి ముద్దను ఏదో ఒక జీవికి మనం పెడుతూనే ఉంటాం. అలా ఎవరైతే అతిథి యజ్ఞం చేసి ఆహారాన్ని స్వీకరిస్తారో అటువంటి వారు చాంద్రాయన వ్రతాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు చాలా సులువైనటువంటి ధర్మ మార్గాన్ని మనకు వారు చూపించడం జరిగింది. అదేవిధంగా మనం చేసేటువంటి కర్మలకు నివారణ ఉపాయాన్ని ఎంత అద్భుతంగా చెప్పారంటే, ప్రతిరోజు కూడా మానవుడు అనేక రకాలైనటువంటి కర్మలను తనకు తెలియకుండా చేస్తారు, వాటినే పంచశూన పాపాలు అని అంటారు. ఇది మన నిత్య కర్మల్లో మనకు తెలియకుండా చేసేటువంటి అకర్మలు. ఈ అకర్మలు కేవలం ఒక అతిథి యజ్ఞంతో పోతాయట. అంత సులువైనటువంటి కర్మ నివారణ మార్గాన్ని కూడా బాబా మనకు తెలియజేశారు. రోటిలో ధాన్యం వేసి దంచుతారు, ఆ దంచేటప్పుడు ఆ పొట్టంతా కూడా పోతుంది. ఆ పొట్టుతో పాటు అనేక జీవులు అక్కడ సంహరించబడతాయి. అదేవిధంగా పొయ్యిలో మనం కట్టెలు పెట్టి వండుతున్నప్పుడు అనేక జీవులు చనిపోతాయి, దానినే ఖండని అని అంటారు.
పంచశూన్య మహాపాపాల్లో మొదటిది. రెండవది చుల్లి. తిరగలిలో ధాన్యాన్ని పిండి చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా అసంఖ్యాకమైనటువంటి ప్రాణులు చనిపోతాయి. అదేవిధంగా మూడవది పేషణి. వాపి కూప తటాకాల నుండి కుండల్లో నీళ్లు తేవడం లేదా అక్కడ స్నానం చేయడం ఉతకడం వలన అసంఖ్యాకమైనటువంటి ప్రాణులు మరణిస్తాయి. అదేవిధంగా చన్నీళ్లతో వేడి నీళ్లతో స్నానం చేస్తున్నప్పుడు కల్లాపి చల్లుతున్నప్పుడు ఎన్నో ప్రాణులు దారుణంగా చనిపోతాయి. దీని పేరు మార్జని. ఈ పంచమహాపాపాల నుండి విముక్తుడు కావడానికి జీవుడికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గము అతిథి యజ్ఞం. ఇది తప్ప మరొక మార్గం లేదనేటువంటిది శాస్త్రం ధర్మం చెప్తున్నటువంటిది. మరి ఈ పంచశూన మహాపాపాల నుండి మనం బయటపడడం అంటే ఎన్ని యజ్ఞాలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని కార్యక్రమాలు మనం చేయాలి? కానీ అవేవీ లేకుండా ఒక్క అతిథి యజ్ఞంతో నువ్వు చేసినటువంటి ఆ కర్మలకన్నింటికీ కూడా పరిహారాన్ని చేయవచ్చు. అది ఏ అతిథి యజ్ఞం అనేటువంటి విషయాన్ని బాబా శ్రీ సాయి సచ్చరిత ద్వారా మనకు అద్భుతమైనటువంటి సులువైనటువంటి కర్మ నివారణ మార్గాన్ని వారు వివరించడం జరిగింది. ఈ 9వ అధ్యాయంలో భక్తుల యొక్క ప్రేమ, అదేవిధంగా బాబా భక్తుల పట్ల చూపేటువంటి ప్రేమ కరుణ మనకు ఎంత స్పష్టంగా కనిపిస్తాయంటే, ఇందులో తర్కడ్ కుటుంబానికి సంబంధించినటువంటి కథ ఉంటుంది. ఆత్మారాం తర్కడు భార్య, కొడుకు జ్యోతేందర్ తర్కడ్ బాబా పట్ల భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారు. తర్కడు ప్రార్థనా సమాజానికి సంబంధించినటువంటి వారు. అంటే ఈ విగ్రహారాధన ఇవేవి కూడా వారు చేయరు. పటాలకు నమస్కరించడం, పటాలకు పూజ చేయడం ఆ ప్రార్థనా సమాజంలో ఉండదు. అయితే తల్లి కొడుకు ఇద్దరూ కూడా ఒకసారి షిరిడీకి వెళ్దామనుకుంటారు. షిరిడీకి వెళ్దామనుకొని ఒక సంశయం కలుగుతుంది. మనం షిరిడీకి వెళ్తే ఇక్కడ బాబాకు పూజ చేసేది ఎవరు, నైవేద్యం పెట్టేది ఎవరు? కాబట్టి ఆ పనిని తండ్రి ఒప్పుకుంటేనే, ఆ బాధ్యత తన తండ్రి తీసుకుంటేనే వెళ్ళాలనేటువంటిది కొడుకు యొక్క ఆలోచన. దాంతో తల్లి కొడుకులు ఇద్దరూ కూడా ఆత్మారాం తర్కడ్కి చెప్తారు, మేము షిరిడీలో వెళ్ళి బాబాను ప్రశాంతంగా సేవించుకోవాలంటే ఇక్కడ ఏ లోటు లేకుండా మీరు పూజా నివేదన చేస్తేనే మేము అక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతామంటే, లేదు లేదు నేను చేస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి మాట ఇస్తాడు. ఆ తర్వాత 2 రోజులు బాగానే పూజా నివేదన జరుగుతుంది. ఆ తర్వాత రోజు తను మిల్లులో మేనేజర్ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఉదయాన్నే కబురు రావడంతో బాబాకు పూజా నివేదన లేకుండా మిల్లుకి వెళ్ళిపోతాడు. అదే రోజు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన తర్వాత భోజనం ప్లేట్లో బాబాకు నివేదించినటువంటి ప్రసాదం కనిపించదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా తను నివేదించినటువంటి ఆ నివేదనను మళ్ళీ తిరిగి నౌకర్లు తనకు భోజనంలో పెట్టేటువంటి వారు. కానీ ఈరోజు అది కనిపించలేదు. భోజనానికి కూర్చున్నటువంటి తర్కడ్ వెంటనే లేచి బాబా పటం వద్దకు వెళ్ళి బాబాను క్షమాపణ వేడుతాడు. నేను పిచ్చివాణ్ణి, మహాప్రభువు నన్ను కరుణించండి. అంతఃకరణం కరిగి బాబా పటం ముందు తర్కడ్ సాష్టాంగపడ్డాడు. మహారాజా దయాగణ నాపై కరుణ చూపించండి అని చెప్పి ప్రార్థించాడు. నిస్సహాయుడై కొడుకు లేఖ రాస్తాడు, ఇక్కడ తప్పు జరిగిపోయింది, సాయి మహారాజు నన్ను క్షమించమని చెప్పు అని చెప్పి లేఖ రాస్తాడు. లేక అక్కడికి చేరకముందే అక్కడ బాబా ఆ తల్లి కొడుకులను ఉద్దేశించి ఒక మాట అంటారు. అమ్మా, రోజులాగే ఈరోజు కూడా నేను బాంద్రాకు వెళ్ళాను, ఇంట్లో యజమాని లేడు, తలుపులకు తాళాలు వేసి ఉన్నాయి, అయినా ఏ జన్మ రుణానుబంధమో తెలియదమ్మా, నాకు నీ ఇంటి తలుపులు తాళాలు అడ్డు రాలేదు, యథేచ్ఛగా ఇంటిలోకి వెళ్ళాను, తిందామంటే ఏమీ లేదమ్మా, ఖాళీ కడుపుతో నకనకలాడేటువంటి పేగులతో తిరిగి వచ్చానమ్మా అనంట. అప్పుడు జ్యోతిని తర్కడికి అర్థమవుతుంది తన తండ్రి ఏదో తప్పు చేశాడు ఈరోజు పూజలో, అందుకనే బాబా ఈ విధంగా అంటున్నారని చెప్పి. ఇక్కడ మనము ఆ రోజు భక్తుల ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి. సీతాబాయి తర్కడు కొడుకును వెంట పెట్టుకొని ఎక్కడికి వచ్చింది, షిరిడీకే కదా, ఇంట్లో ఉన్నటువంటిది పటం కదా, ఇక్కడ సాక్షాత్తు బాబా ఉన్నాడు కదా. మరి అటువంటిప్పుడు వారు బాబా దగ్గరికి వచ్చి అవసరమైతే ఇక్కడ నివేదన చేయవచ్చు, ఇక్కడ బాబాకు సేవ చేసుకోవచ్చు, కానీ ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ పటానికి పూజ చేసి నివేదన చేయకపోతే లోటు చేసినట్టు ఎట్లవుతుంది? సీతాదేవి తర్కడ్ కానీ జ్యోతింది తర్కడ్ కానీ ఎప్పుడు ఏ భావంతో ఉండేవారంటే,
ప్రతిరోజు మా ఇంటికి బాబా వస్తాడు. బాబాకు ఈ ప్రపంచమంతా భక్తులు ఉండవచ్చు, ఈ ప్రపంచమంతా నివేదన చేస్తుండొచ్చు ప్రతి ఇంట్లో బాబాకు. ఈ ముంబైలోనే వందల సంఖ్యలో బాబా భక్తులు ఉన్నారు, వారు కూడా నివేదన చేస్తుండవచ్చు, కానీ వారి సంగతి మాకు సంబంధం లేదు. నా ఇంటికి మాత్రము ప్రతిరోజు బాబా వస్తాడు. షిరిడీలో బాబా 5 ఇళ్లకు వాళ్ళు, వారు కేవలం శరీరంతో వెళ్తారు కానీ సూక్ష్మ శరీరంతో బాబా పటం ఉన్నటువంటి ప్రతి ఇంటికి వారు వస్తారనేటువంటిది వారి విశ్వాసం. అందుకనే వారు ఊర్లో లేకపోయినా నిత్యము జరిగేటువంటి నివేదన జరగాలని చెప్పి ఆ తల్లి కొడుకులు కోరుకున్నారు. వారి యొక్క అభిలాషను, వారి ప్రేమను నిజం చేయడానికి బాబా ఇక్కడ కూర్చొని చెప్పినటువంటి మాటలు అవి. వారు ఏ స్థిర నిర్ణయంతో ఉన్నారు, ప్రతిరోజు బాబా వస్తారనేటువంటి స్థిర నిర్ణయంతో ఉన్నారు. వారి నిర్ణయాన్ని, వారి యొక్క ప్రేమను బలపరచడానికి అమ్మా నేను రోజూ వస్తానని చెప్పి స్వయంగా పరమాత్మ తమ నోటి గుండా చెప్పడం అనేటువంటిది ఎంత గొప్ప అదృష్టం కదా. ఈ తర్కడ్ కుటుంబ కథలో గొప్ప ప్రేమ మనకు కనిపిస్తుంది. అంతేకాదు ఆ సంఘటన ద్వారా బాబా ప్రతిరోజు తమ ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నాను, నివేదనను స్వీకరిస్తున్నాను అనేటువంటి విషయాన్ని తెలియపరచడమే కాదు, ఆ కుటుంబ యజమానిని కూడా తన మార్గంలోకి తెచ్చుకొని ఆ యజమాని కూడా తన యొక్క ప్రేమను పొందేలాగా చేశారు. రోజు నివేదన చేస్తున్నటువంటి వాడు మూడో రోజు ఎందుకు మర్చిపోవాలి? ఆ మరుపు తెప్పించింది బాబాయే. మరిస్తే మరిచాడు. ప్రార్థనా సమాజంలో ఉన్నటువంటి వారు ఏదో భార్య చెప్పింది కాబట్టి గౌరవం కొద్దీ రోజు నివేదన చేశాడు. ఎందుకు కూర్చున్నటువంటి ఆ ప్లే అన్న పాత్ర నుంచి లేచి బాబా పటం వద్దకు వెళ్ళి నేను పిచ్చివాడిని, నేను అసమర్థుణ్ణి, మహాప్రభు దయాగణ నన్ను క్షమించు అని చెప్పి ఎందుకు వేడుకోవాలి? చాలా లైటర్ వేగా దాన్ని తీసుకోవచ్చు కదా. తన సాంప్రదాయానికి సంబంధించినటువంటిది కాదు కదా. తన ప్రార్థనా సమాజంలో ఆ సమాజ నియమ నిబంధనలకు అనుగుణంగా వారు జీవిస్తున్నారు కదా. ఇది వారికి సంబంధించినటువంటిది కాదు కదా తర్కడుకు. అయినా సరే తను కొద్ది రోజులు మాత్రమే బాబాకు నమస్కరించి ఉండవచ్చు, ఆ చిత్రపటానికి పూజ చేసి ఉండవచ్చు, కానీ బాబా తర్కడ్ను తన వైపుకు తిప్పుకోవడానికి ఒక చిన్న సందర్భాన్ని సృష్టించి, నివేదన చేయలేదనేటువంటి ఆ చిన్న సందర్భాన్ని సృష్టించి తన పైన మరింత ప్రేమను పెంచుకొని అందరికంటే కూడా ఎక్కువ భక్తి ప్రేమ తర్కడ్లో కలిగేలాగా చేశాడు. తర్కడ్కు బాబా పట్ల ఉన్నటువంటి భక్తి శ్రద్ధ అమోఘమైనటువంటిది. ఆ కుటుంబానికి ఎప్పుడూ కూడా బాబా ధ్యాస తప్ప మరొకటి ఉండేటువంటిది కాదు. తర్కడ్ మనసు ఆ తర్వాత నుంచి మారిపోయింది. షిరిడీలో బాబా వద్ద ఉండాలి, సెలవులు దొరికితే అక్కడ వెళ్ళి సేవ చేయాలి, బాబాకు ఏ అవసరం ఉందో దానికి అనుగుణంగా ఏ అవైతే అవసరమో రాధాకృష్ణ ఏది చెప్తుందో అది ముంబై నుంచి పంపివ్వాలి అనేటువంటి ప్రేమ బాధ్యత తర్కడ్లో పెరుగుతాయి. బాబా ఎవరినైనా సరే తన వాడిగా చేసేసుకుంటారు. అసలు మనకు సంబంధం లేదని చెప్పి మనం పక్కకు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా తన వారిగా చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వారిని ఉద్ధరించకుండా అస్సలు వదిలిపెట్టరు. అందరికంటే ఎక్కువగా నాకు బాబాతో సంబంధం లేదనుకునేటువంటి వారినే మరింత చేరువ చేసుకుంటారు బాబా. నివేదన విషయంలో తర్కడ్ కుటుంబానికి ఇచ్చినటువంటి అనుభవాలు బాబా మరెవ్వరికీ ఇవ్వకపోవచ్చు. ఒకరోజు తర్కడ్ భార్య వచ్చి షిరిడీలో ఒకరింట్లో అతిథిగా ఉంటుంది. ఆవిడ భోజనానికి కూర్చునే ముందు ఒక కుక్క వచ్చి దీనంగా ఆవిడని చూస్తుంది. తన భోజన పళ్ళెంలో ఉన్నటువంటి ఒక రొట్టెను తీసి ఆ కుక్కకు వేస్తుంది. సీతాదేవి తర్కడు మనస్సు ఎంతో సున్నితమైనటువంటిది. ఎప్పుడూ కూడా పరోపకారము, అదేవిధంగా తనకు ఎదురొచ్చినటువంటి ఏ ప్రాణికైనా సరే ఆహారాన్ని పెట్టడం అనేటువంటిది ఆవిడకు ఉన్నటువంటి అలవాటు. మరి దానిని దృఢపరచాలి కదా. నువ్వు చేస్తున్నటువంటి సుకర్మ, అదేవిధంగా నువ్వు ఆశ్రయించినటువంటి గురువు అంతరంగంలో ఉన్నటువంటి దాన్ని నువ్వు ఆచరిస్తున్నావు కదా, మరి అటువంటి దాన్ని అనుభవపూర్వకంగా చెప్పాలి కదా. బాబా సరిగ్గా ఈ సందర్భాన్ని బాగా వినియోగించుకున్నారు. ఆవిడ భోజనం చేసి మళ్ళీ తిరిగి ద్వారకామైలోకి రాగానే, అమ్మా ఈరోజు నాకు కడుపు నిండా భోజనం పెట్టావమ్మా, చాలా తృప్తిగా ఉందమ్మా అని అంటారు. సీతాదేవి తర్కడు అంటుంది, బాబా నేనే ఒకరి ఇంట్లో అతిథిగా ఉన్నాను, మీకెప్పుడు భోజనం పెట్టాను అని అంటే, లేదమ్మా
నువ్వు భోజనానికి కూర్చునే ముందు ఒక కుక్క రాలేదా? అది దీనంగా చూస్తే దానికి రొట్టె ముక్కను నువ్వు ఇవ్వలేదా అమ్మా? దాని కడుపు నింపితే నా కడుపు నింపినట్టే కదా. ఆకలితో ఉన్నటువంటి జీవికి ఆహారాన్ని అందించావమ్మా. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో చాలు, నీ జన్మ ధన్యమవుతుంది. ఈ ఒక్కటి చాలు మన జీవితానికి అని చెప్తారు. ఆ విధంగా బాబా మాటలు విని ధర్కడు భార్య పరమానందానికి గురవుతుంది. నేను చేసినటువంటి ఇంత చిన్న సేవను కూడా బాబా గుర్తించారా? బాబా నా సేవను మెచ్చారా? ఇది నిజంగా ఏమాత్రం కూడా పెద్ద సేవేం కాదు. ఆ కుక్క చూసినటువంటి చూపుకు దానికి ఒక రొట్టె ముక్క ఇవ్వాలనిపించింది. ఒక రొట్టె ముక్క ఇస్తేనే ఇంత సంతృప్తి చెందుతారా బాబా అని చెప్పి ఎంతో ఆనందానికి లోనవుతుంది. ఆ తర్వాత తన కృతనిశ్చయానికి వస్తుంది. ఎవ్వరు షిరిడీకి వెళ్ళినా సరే బాబాకు ఏదో ఒక పదార్థాన్ని పంపాలని చెప్పి ఒకసారి పురందరే భార్య షిరిడీకి వెళ్తుంటే రెండు వంకాయలను ఇస్తుంది, పెద్ద వంకాయలను. ఒకదాంతో పచ్చడి, మరొక దాంతో కూర చేయమని చెప్పి చెప్తుంది. పురంద్రే భార్య షిరిడీకి వెళ్ళి బాబా దర్శనానికి వెళ్తూ వంకాయ కూరను బాబాకు నైవేద్యంలో నివేదిస్తుంది. అది తిని ఎంతో రుచిగా ఉందన్నటువంటి బాబా, నాకు వంకాయ వేపుడు కావాలని చెప్పి బాబా అడుగుతారు. కానీ ఆ సమయానికి షిరిడీలో ఎక్కడా వంకాయలు దొరకవు. ఆ విషయం రాధాకృష్ణాయికి తెలియడంతో రాధాకృష్ణాయి చెప్తుంది, అసలు ఈరోజు వంకాయ కూర ఎవరు వండుకు వచ్చారో ఫస్ట్ వారి దగ్గరికి వెళ్ళండి అని అంటారు. ఎవరు? పురందరే భార్య వండి పెడుతుంది కదా. పురందరే భార్య వద్దకు వెళ్తే ఇంకో వంకాయ ఉందా బాబా, వంకాయ వేపుడు వంకాయ పచ్చడి అడుగుతున్నారు అని అంటారు. సరే అని చెప్పి ఆవిడ వంకాయ ఇస్తుంది. అప్పటికప్పుడు రాధాకృష్ణ ఈ వంకాయ వేపుడు చేసి బాబాకు నివేదన చేస్తుంది. ఆ తర్వాత పురందరే భార్య బాబా అడిగి మరీ వంకాయ వేపుడు చేయించుకున్నారు. బాబాకు ఈరోజు కూర రేపు వేపుడు చేద్దామనుకున్నాను, కానీ బాబా రెండు ఒకటేసారి కావాలని చెప్పి రెండు ఒకటే రోజు చేయించుకున్నారు అని చెప్పి చెప్తుంది. దానికి సీతాదేవి తర్కడు ఎంతో ఆనందపడిపోతుంది. అంతేకాదు బాలారాం అనేటువంటి యువకుడితోటి ఆల్రెడీ నివేదన చేసినటువంటి మిఠాయిని బాబాకు పంపిస్తే బాబా అడిగి మరీ ఆ మిఠాయిని స్వీకరిస్తారు కదా. నిజంగా బాలారాము ఎందుకు వెళ్ళాడు? తన యొక్క తండ్రి శారద కర్మలు నాసిక్లో చేసి ఆ తర్వాత బాబా దర్శనం చేసుకోవాలని అనుకుంటాడు. అతడు సూతకంలో ఉన్నాడు. అతను వెళ్ళినటువంటిది శారద కర్మల కోసము. ఇవేవీ చూడలేదు సీతాదేవి తర్కడికి, ఇవేవీ అడ్డు రాలేదు. అరే సూతకంలో ఉన్నాడు, శారద కర్మలు చేసిన తర్వాత షిరిడీకి వెళ్తాడు, నేను ఇచ్చినటువంటి ప్రసాదం ఆల్రెడీ నివేదన చేసినటువంటిది, మళ్ళా సూతకంలో ఉన్నటువంటి వారికి ఇచ్చి పంపిస్తున్నాను, దీన్ని బాబా స్వీకరిస్తారా? ఇలా పంపడం అపచారమా? ఇటువంటి ఆలోచన ఏదీ రాలేదు ఆమె మనసుకు. వెళ్తున్నాడు బాలారాం ఇక్కడి నుంచి, నేను ఏదో ఒకటి పంపించాలి. ఆయనకు సూతకం ఉందా, శారదకర్మలకు వెళ్తున్నాడా, ఇవేవీ కూడా ఆమె పట్టించుకోలేదు. అంటే బాబాకు నివేదన చేసేటువంటి విషయంలో, బాబా పట్ల ప్రేమను వ్యక్తం చేసేటువంటి విషయంలో ఏవీ కూడా అడ్డు రావు అనేటువంటి దాన్ని సీతాదేవతరకడు తన మనసులో స్థిరంగా నిర్ణయించుకుంది. బాబా ఎప్పుడూ కూడా భక్తుల ప్రేమను మాత్రమే కోరేటువంటి వారు. అదేవిధంగా తనను ఆశ్రయించినటువంటి భక్తులకు అత్యంత సులువైనటువంటి మార్గంలో ధర్మాచరణను, కర్మ నివారణ చర్యలను బాబా సూచించేటువంటి వారు. దాన్ని అర్థం చేసుకున్నటువంటి తర్కడు కుటుంబం లాంటి వారు అదృష్టవంతులు. సర్వజీవులలో నన్నే చూడు, సర్వజీవుల ఆకలి నాదే అనుకో, నువ్వు చేస్తున్నటువంటి కర్మల యొక్క నివృత్తికి ఇవే సులువైనటువంటి మార్గాలు అనేటువంటి విషయాన్ని బాబా చాలా అద్భుతంగా భక్తులకు ఆ రోజు తెలియపరిచేవారు. ఈ 9వ అధ్యాయం బాబా పట్ల మరింత ప్రేమను పెంచుతుంది. తన పట్ల ఆదరంగా ఉండి ప్రతిరోజు కూడా బాబా నేను చేసేటువంటి నివేదనను వారు స్వీకరిస్తున్నారనేటువంటి కృతనిశ్చయంతో నియమం తప్పకుండా బాబాకు నివేదన చేసేటువంటి తల్లుల పట్ల బాబా ప్రేమ తర్కడ్ కుటుంబం ద్వారా మనందరికీ అనుభవం అవుతుంది. ఈరోజు మనం పెట్టేటువంటి చక్కెర పలుకు కావచ్చు, ఏ నివేదన అయినా కావచ్చు, ఖచ్చితంగా బాబా స్వీకరిస్తారు. తన పటం ఉన్నటువంటి ప్రతి గృహానికి వారు ప్రతిరోజు విచ్చేస్తారనేటువంటి విషయాన్ని ఈ 9వ అధ్యాయం ద్వారా మనకు తెలియజేశారు. 9వ అధ్యాయం ఎంత అద్భుతమైందో, ఈ 9 సంవత్సరాల సాయి టీవీ ప్రస్థానం కూడా అంతే అద్భుతమైనటువంటిది, అంతే మధురమైనటువంటిది. ఈ మధురమైనటువంటి సాయి కథను అనేక కోణాల్లో, అనేక రూపాల్లో మన జడజీవులుగా ఉన్నటువంటి మన మనస్సుకు మరింత ఎక్కించడానికి సాయి టీవీ
9 సంవత్సరాలుగా నవవిధ భక్తిని మనకు అందిస్తూ తన ప్రస్థానాన్ని 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతుంది. ఈ 9 సంవత్సరాల సాయి టీవీ ప్రస్థానం సందర్భంగా సాయి టీవీ తలపెట్టినటువంటి శ్రావణమాస పుణ్యకార్యాల్లో మీరందరూ పాల్గొనండి. శ్రావణమాసంలో మీరు చేసేటువంటి పూజ పారాయణ పూజ మీరు చేయాల్సినటువంటి ప్రయాస లేదు. సాయి టీవీ ద్వారా వరలక్ష్మి వ్రతం రోజు శ్రావణ శుక్రవారం అదేవిధంగా శ్రావణ పౌర్ణమి రోజు అద్భుతంగా జరుగుతుంది. ఇందుకు మీకు ఏమాత్రం ప్రయాస లేదు. అదేవిధంగా శ్రావణ మాసంలో మీ కుటుంబాలన్నీ కూడా సుఖశాంతులతో ఉండాలని అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి సాయి టీవీయే మీ అందరి ప్రత్యర్థం మీ అందరి శ్రేయస్సు కోసం పారాయణను కూడా కొనసాగిస్తుంది. సాయిబాబా లాంటి పరమ దయాలువు సాయి టీవీ లాంటి ప్రియ నేస్తం మనకు లభించడం మనందరి అదృష్టం. ఓం శ్రీ సాయిరాం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.